హలో ఫ్రాంక్లిన్, నువ్వేనా? హా లెస్టర్, చెప్పు ఏంటి సంగతులు? ఏం లే ఫ్రాంక్లిన్, మన ఊర్లో కొత్తగా పోలీస్ బావులు సూపర్ కార్లు దించారు. వాళ్ళు ఆడుకోను, నువ్వు స్టీల్ చేసావు అనుకో, నీకు అంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తా. అంటే ఇప్పుడు కష్టం లెస్టర్, నా పక్కన మా అల్లుడు గారు ఉన్నాడు, వాడిని గాని తీసుకెళ్ళకపోతే వాడు మళ్ళీ ఫీల్ అవుతాడు. పర్వాలేదు, వాడిని గానీ తీసుకెళ్ళు. ఏ లెస్టర్, తాగేసేమే, నువ్వు పిల్లోని తీసుకెళ్ళమంటున్నావు? నేనేం తాగలేదు రా బాట్కు, వాడిని గానీ తీసుకెళ్ళు. మన ఆడియన్స్ కి కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. అయినా మీకేమైనా ఊరుకుంటానా, సెకండ్స్ లో రాను. అబ్బా ఆడియన్స్ పేరు చెప్పేసి నాకు ఉండేది పిసికేసే లెస్టర్. సర్లే శింక్షణగానే తీసుకెళ్తా నాతో పాటు ఒకసారికి. నువ్వు అటు చెప్తే గానీ మాడినావు కదా. సరేలే, నీకు రెండు లొకేషన్లు పెడుతున్నా, ఒకటి ఈవెంట్ది ఒకటి ట్రక్ది. నువ్వు ట్రక్ తీసుకెళ్లి ఈవెంట్ దగ్గరికి వెళ్ళు, వాళ్ళందరినీ ఫినిష్ చేసి కార్ తీసుకొచ్చేసి. ఓకేనా? సరే లెస్టర్, పెట్టు లొకేషన్లు. లొకేషన్లు సెండ్ చేసా. రే శింక్షణ్, పదరా బయటికి వెళ్దాం. ఎక్కడికి? దారిలో చెప్తాలి గానీ రారా, పోదాం, టైం లేదు. నేను రాను. ఎందుకు రావురా? ఈ వీడియో చూస్తున్న మన ఆడియన్స్ వీడియో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారా? నేను వస్తా. ఒరే అంతేనా, మన వాళ్ళు చూడరా, ఇప్పుడు నీ కోసం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు. ఫ్రెండ్స్ కొట్టేసారా? కొట్టేసుంటారు లేండి. సరే పదరా శింక్షణ్, కొట్టేసుంటారు. సరే పదవా బాబా. సర్లే కానీ ఎక్కడికో చెప్పలేదు ఇంకా. చెప్తా, షుగర్ ఆపుకోరు కొంచెం. బయట మన ఎన్ఎస్ బైక్ ఉంది, ఆ బైక్ లో ఈరోజు మనంతా ఊరంతా రౌండ్ అయితే చూస్తాం పదా. ఏంటి ఎన్ఎస్ 200? అయ్యా ఒరే, సరిగ్గా కూర్చోవచ్చు కదా, దేనికి నిలబడతావు? నాకు ఎట్లుంటే కంఫర్ట్ పొందలే బాబు. నువ్వు ఎక్కు. నువ్వు ఒకసారి పడితే గానీ నీకు తెలిసి రాదురా. సర్లే కానీ లెస్టర్ ఎందుకు ఇందాకలా ఫోన్ చేశాడు బాబు? మీరేమో మాట్లాడుతున్నారు, అదేందో నాకు చెప్పట్లే. నువ్వు అదే, ఏం లేదురా, ఊర్లో కొత్తగా పోలీసు వాళ్ళు సూపర్ కార్లు ఇచ్చారంట. పోలీసు వాళ్ళ కార్లు మనం గానీ లేపేసామనుకో, మనకేదో ఒకటి ఇస్తాడంటే, గోల్డ్ గానీ డబ్బులు గానీ అట్లాంటివి అనమాట. వాటితో మనకు నచ్చింది ఒక పెద్ద ఇల్లు అయితే కొనుక్కుందాం రా. ఓకేనా? అంతేనా? నేను ఉన్నా కదా బాబాయ్, నాకు చెప్పవేంటి బాబాయ్? నువ్వు నేను చూసుకుంటా పదారా, స్పీడ్ పెంచాను రెండు వందల. నువ్వు ఉన్నావనేరా నా భయం మొత్తం. అసలు వేషించాను ఇద్దరు మనం ఈవెంట్ దగ్గరికి వచ్చేసాం. ఇదే పోలీస్ ఈవెంట్ బాబాయ్. ఈడెవడు బాబాయ్ ఏందో గట్టిగా స్పీచ్ ఇస్తున్నాడు. ఏమో రా, ఎవరో విఐపి అనుకుంటా, నాకు కానీ తెలియదు. ఏ రేషించాను, మనం లేపేయాల్సిన కార్లు, ఇది ఫెరారీ అనుకుంటా, ఇది పోర్షి. అమ్మా సూపర్ కార్లే ఉన్నాయి అసలు ఇడ. వామో, ఇది లాంబోర్గిని, సూపర్ కదా అసలు. ఇది నాకు తెలుసు, నాకు తెలుసు, బుగాటి. అట్లే ఉన్నాడ్రా ఈ గుండె చూస్తుంటే. సర్లే రా, వాళ్ళతో దీనికి మనం వెళ్ళి ట్రక్ తీసుకొచ్చి ఈ కార్లు అన్ని లేపేద్దాం. ఓకేనా? ఓకే బాబాయ్. 2000 years later. అరే బాబాయ్, అసలు నువ్వు ట్రక్ ని ఏమైనా తీసుకొచ్చావా? అటాచ్ చేసి అక్కడ సెక్యూరిటీ వాళ్ళని చెప్పి సూపర్ బాబాయ్. నువ్వు అసలు సర్లే, ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు తొందరగా. ఎందుకు రా ఇక్కడ? పాస్ వస్తుంది బాబాయ్. ఒరే నువ్వు పాస్ పోసుకొని ఇక్కడ ఆపాలి. రీ వాళ్ళకి గన్ డౌట్ వచ్చింది అనుకో, మనల్ని ఏడ వేసేస్తారా? ఆగు, నేను ట్రక్ తీసుకోబోయి అటు పక్క పెడతా. బాబాయ్ అర్జెంట్ వచ్చేస్తుంది బాబాయ్, ప్లీజ్ బాబాయ్ ఆపు బాబాయ్. కవర్ లో పోదు, జేబులో పెట్టుకురా. ఏం రా, కాసేపు ఆపుకుంటే ఏం కదా, ఆపుకురా. ఇక్కడ ఆపి బండిని, పైకి దారి ఎటు పక్క ఉంది చూద్దాం, ఆగు ఒకసారి. బాబాయ్ నువ్వు దారి చూస్తా ఉండు, నేను అన్లోడ్ చేసి చూస్తా. సరే పోరా. ఇటు పక్క పైకి దారి ఎటు పక్క ఉంది, ఇక్కడ అయితే ఏమి లేదు. నా కోసం ఏదైనా పెట్టుంటే మంచిగా ఉంటుంది. ఓకే, ఇక్కడ లాడర్ ఉంది, ఇక్కడ నుంచి మనం అయితే పైకి వెళ్ళిపోవచ్చు. అది పైన కానీ ఇంకో లాడర్ కానీ ఉండింది అనుకోండి, మనకు కొంచెం ఈజీ అయిపోద్ది అనమాట. గన్ తీసుకొని వాళ్ళందరినీ వేసేసేయచ్చు. ఏడబ్ల్యూ గానీ ఉంది నా దగ్గర, అడ్వాన్స్డ్ది. బాబా నా కోసమే పెట్టినట్టున్నాయి లాడర్ అసలు. ఓకే, ఇటు నుంచి కానీ పైకి వచ్చేసాం. మనం ఫస్ట్ విఐపిని వేసాం అనుకోండి, సుఖం బాధ పోద్ది అనమాట. ఆ తర్వాత వాళ్ళందరినీ పోలీసు వాళ్ళని నిదానంగా క్లియర్ చేసుకుందాం. ఇందైతే విఐపి ఇంకా స్పీచ్ ఇస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్, ఆయన కానీ క్లియర్ చేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర అయితే నేను చూసుకుంటున్నాను అనమాట, ఇటు నుంచి కొట్టాలని చెప్పేసి. ఈడేటి శింక్షణ్ ఇంకా రాలేదు. ఒరే నేను వాడిని వేసే లోపల నువ్వు నన్ను వేసేటట్టున్నావురా, సరిపోయిందిరా? ఏందిరా నైనా నీకు వచ్చేస్తా? ఎప్పుడు వస్తావు బాబాయ్? వాళ్ళని ఆదురా, ఇప్పుడే వేసేస్తా. చలో నేనైతే గోడెక్కా. ఇప్పుడు అక్కడ విఐపి ఉన్నాడు, అది ఒక్క బుల్లెట్ అయిపోయింది విఐపి. ఇక్కడ పోలీస్ ఆయన ఉన్నాడు, ఆయనకి కానీ పట్టాసి హెడ్ షాట్. వీళ్ళకి అసలు పాపం ఏం అర్థం కావట్లేదు రా, నేను ఎక్కడి నుంచి కొడుతున్నాను ఏందో కానీ. వామ్ వీళ్ళకి వీళ్ళకి ముందర వాళ్ళకి కనిపెట్టారా, నన్ను ఫైరింగ్ చేస్తున్నారు. వీడిని కానీ వేసేవనుకు అయిపోద్ది. ఓకే, కొడితే ఎక్కడికో వెళ్ళాడు బాబాయ్. గజన ఇంకా బతికే ఉన్నాడా? త్వరగా వేసేవాడిని, వాడి చేతిలో అసలే పెద్ద గన్ ఉంది. వాడి చేతిలో పెద్ద గన్ ఉంటే ఎవరా, నా చేతిలో పెద్ద వెస్ట్ ఉంది, అయిపోయాడు వాడు కానీ. పదా ఇంకా వెళ్ళిపోదాం. వామో ఏంద్రా, వాంటెడ్ లెవెల్స్ ఫైవ్ పడ్డాయి. హెలికాప్టర్ వేసుకుని పోలీసు వాళ్ళు కానీ వచ్చేసారు. ఒక్క నిమిషం వీడికి అయితే హెడ్ షాట్ ఇచ్చేద్దాం, అది కొంచెం చూసుకోవాలి. ఇంకొంచెం తగిలిందా? తగల్లా, తగల్లా, ఇంకొక బుల్లెట్ అయిపోతాడు. ఓకే పట్టా సెట్ చేటోడికి. శింక్షణ్ పదా, ఏం చేస్తున్నారు నువ్వు ఇక్కడ? బాబాయ్ ఇట్ల నుంచి పోలీస్ వాళ్ళు వచ్చాడు, అక్కడ ఉన్నాడా? జాగ్రత్త జాగ్రత్త. ఎక్కడరా, దీని వెనకాల ఉన్నాడా? ఏయ్ కనిపించవు, దొంగ ఆట ఆడుతున్నావు నువ్వు, దొంగ ఆట. శింక్షణ్ ఫాస్ట్ గా రా, మళ్ళీ పోలీసు వాళ్ళు వస్తారు ఫాస్ట్ గా వచ్చేసి. నేను కింద ఉంటా, తొందరగా నువ్వు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా రావాలి నువ్వు. పద బాబాయ్ నేను వచ్చేస్తున్నా.
అబ్బా మంచిగా ల్యాండింగ్ చేసాం, మన ట్రక్ అయితే అట్లా ఆరబడింది, దీంతో పోలీసు వాళ్ళందరినీ గుద్దుకుంటా వెళ్ళిపోవచ్చు. A few moments later. బాబాయ్ కార్లు అయితే అసలు మామూలుగా లేవు బాబాయ్, చలో మనం ఫాస్ట్ వెళ్ళిపోదాం నెక్స్ట్ దగ్గరికి. సరే నువ్వు తొందరగా ట్రక్ ఎక్కు, మళ్ళీ పోలీసు వాళ్ళు చేస్తారు, అసలే 5 స్టార్స్ వాంటెడ్. ఓ ఇంకొంచెం దూరం రా, నెక్స్ట్ దగ్గరికి గారు వెళ్ళిపోయావనుకో, కొంచెం ఫ్రీ అయిపోవచ్చు. వామ్మ మాటలో నాకు పోలీస్ అయిన వస్తున్నాడా, బాగుంది బాగుంది అసలు. అరే ఏందిరా నాయన, అసలు సందుల్లో గొందుల్లో కనదలట్లేదు. అయ్యా ఏంది అసలు ఇంత క్రాష్ అయింది, మన ట్రక్ ఎట్లా ఆర్మర్ ఉంది కాబట్టి సరిపోయింది. సరే అంటే సడన్ గా పోలీసు వాళ్ళు వచ్చారు, నన్నేం చేయమంటే ఇప్పుడు కానీ చూడరా అసలు ఎట్లా వస్తున్నారు. ఫ్రెండ్స్ ఈ పోలీసు వాళ్ళతో పెట్టుకుంటే మనకే వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది, అందుకే నేను ఫాస్ట్ గా లక్ష దగ్గరికి తీసుకెళ్లిపోతాను. ఏమంటా శిక్షన్, తీసుకెళ్లిపోమంటావా? మన ఆడియన్స్ కి నువ్వు ఆడే గేమ్ గురించి చెప్పురా కొంచెం. డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో ఏంటంటే మీరు డైలీ సాయంకాలం ఆడారనుకోండి, దాంట్లో ఒక మ్యాప్ లాగా ఉంటుంది, మ్యాప్ పేరే లేజర్ ట్యాక్ అనమాట. దాన్ని మీరు డైలీ ఆడారనుకోండి, డైలీ ఇవ్వలేదు, ఒక రోజు ఈవినింగ్, దాంట్లో మీరు ఎక్కువ పాయింట్స్ చేశారనుకోండి, వాళ్ళు మీకు మనీ అనేది ఇస్తారంటే వోచర్స్ కింద. దాంతో మీరు ఏది కావాలంటే అది అమెజాన్ లో నుంచి కొనుక్కోవచ్చు. కిందకు లేటు కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తా, వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం లెస్టర్కి అయితే కార్లు డెలివరీ ఇచ్చేసాం. ఇద్దండి కార్లు అన్ని వచ్చేసి అనమాట, చూసారా దగ్గర దగ్గర మెరిసిపోతున్నాయి. ఈ కార్ వచ్చేసి ఫెరారీ అనుకుంటా. ఆ ఓకే ఫెరారీ ఇది, అటు పక్క ఉండేది ల్యాంబోర్గిని. క్లియర్ గా చెప్పొచ్చు ఆ మోడల్ని చూసే మనం చెప్పవచ్చు ల్యాంబోర్గిని అని చెప్పేసి. ఇటు పక్క ఇది వచ్చేసి బుగాటి అనమాట. బాబా నాకు ఇటీలో వచ్చేసి బుగాటి నచ్చింది, మీకేది నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. శింషాడ్ నీకేది నచ్చిందిరా? నాకు అన్ని నచ్చినాయి బాబాయ్, నువ్వేమో నచ్చుతావా? వదిలితే నా కిడ్నీ గాని పేరుకొని వెళ్ళిపోయేటట్టున్నావు కదరా నువ్వు. నీకు అట్లా అనిపిస్తుందా లెస్టర్? సర్లే డబ్బులు ఎక్కడ? నేను డబ్బులు రెడీ చేసి మీ ఇంటికి పంపిస్తాను ఫ్రాంక్లిన్, మీరు ఇద్దరు ఇంటికి వెళ్ళిపోండి. అట్లా అంటావా? సరేలే అయితే మీ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతాం. శింషాన్ పదరా ఇంటికి వెళ్దాం. ఏంటి బాబాయ్ డబ్బులు తీసుకోవా? మన ఇంటికి పంపిస్తారా డబ్బులు? నువ్వు ఎందుకు తొందర పడుతున్నావు అసలు ప్రతి దానికి? అంటే అది అలవాట్ల పొరపాటు బాబాయ్, సర్లే పదా వెళ్దాం ఇంటికి. అమ్మయ్యా ఎట్లా అట్లా మన మిషన్ అయితే కంప్లీట్ చేసేసాం రా, పద ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదైనా తిందాం. ఏం తిందాం? ఒక బర్గర్, ఒక పిజ్జా, ఒక కూల్ డ్రింక్, ఇంకా చాలా ఉన్నాయి బాబాయ్, అక్కడికి చెప్తారా? మెనూ మర్చిపోయా.